ఇలా బాగా మాట్లాడుతున్నారు కాంగ్రెస్ నాయకులు బీజేపీ నాయకులు ఒక్కసారి దయచేసి గుండెల మీద చేయేసుకొని సమాధానం చెప్పమని అడుగుతా ఉన్నా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పాదయాత్ర చేస్తున్నాడు ఊరూరు తిరుగుతున్నాడు మాట్లాడుతున్నాడు మొత్తం పైసలు కేంద్రాని కాని శోకులు రాష్ట్రాని అని మాట్లాడుతాడు నేను అడుగుతా ఉన్నా పార్లమెంట్ సభ్యుణ్ణి నువ్వు ఏం చదువుకున్నావో నాకు తెలియదు నీకు ఇంగిత జ్ఞానం ఉన్నదో లేదో నాకు తెలియదు కానీ ఈ రోజు గద్వాల వేదికగా నేను సవాల్ చేస్తా ఉన్నా ఒక మాట అడుగుతా ఉన్నా అయ్యా బండి సంజయ్ గారు అయ్యా బండి సంజయ్ గారు నేను చెప్పింది తప్పైతే నేను నా రాష్ట్ర మంత్రి పదవికి రాజీనామా చేసి బయటికి వస్తా నువ్వు చెప్పింది తప్పైతే నువ్వు నీ ఎంపీ పదవికి రాజీనామా చేస్తావా ధైర్యం ఉంటే ఈ సవాల్ స్వీకరించను నేను చెప్తా ఉన్నా నేను ఒకటే మాట చెప్తా ఉన్నా గత 7 సంవత్సరాలుగా గత 7 సంవత్సరాలుగా తెలంగాణ ప్రజలుగా మనందరం కూడా 4 కోట్ల మందిమి తెల్లారి లేస్తే పేస్ట్ వాడతాం బ్రష్ వాడతాం పప్పు ఉప్పు చింతపండు నూనె కారం పొడి ఇవన్నీ కొనుక్కుంటాం బండిల పెట్రోల్ పోసుకుంటాం అప్పుడప్పుడు సుట్టపొల్ల వస్తే దావత్ చేసుకుంటాం వీటన్నిటికీ ఏమన్నా సామాన్లు కొంటే పన్నులు కడతాం ట్యాక్సులు కడతాం గత 6.5 సంవత్సరాలుగా తెలంగాణ ప్రజలు 4 కోట్ల మంది మనందరం కేంద్ర ప్రభుత్వానికి మోడీ ప్రభుత్వానికి పన్నుల రూపంలో కట్టింది 272,000 కోట్ల రూపాయలు 272,000 కోట్ల రూపాయలు కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు ఫైనాన్స్ కమిషన్ రూపంలో మిగతా రాష్ట్రాలకు ఎట్లయితే ఇస్తారో జనాభా దామాషా ప్రకారం అదే ప్రకారం మనకెంత వచ్చిందో తెలుసా మీకు మనం కట్టింది 272,000 కోట్ల రూపాయలు అయితే వాళ్ళు మనకిచ్చింది 142,000 కోట్ల రూపాయలు అంటే రూపాయి మనం మోడీకి కడితే మోడీ మనకు వాపస్ ఇచ్చింది మన తెలంగాణకు ఆటాన మరి ఎవనికి ఎవడు బాకీ ఉన్నాడు ఎవని పైసలతోని ఎవడు కులుకుతున్నాడు ఎవరి పైసలతోని ఈరోజు ఎక్కడ పనులు అవుతున్నాయి మీ దిక్కుమాలిన ఉత్తరప్రదేశ్లో మీ దిక్కుమాలిన ఇతర రాష్ట్రాల్లో వెనుకబడ్డ రాష్ట్రాల్లో మా తెలంగాణ ప్రజల చెమట తెలంగాణ ప్రజల రక్తం అక్కడ ఉన్నది మా పైసలు అక్కడికి పోతున్నాయి తప్ప మీరిచ్చింది ఏమీ లేదు మీరిచ్చింది ఏమీ కూడా లేదు నేను చెప్పింది తప్పైతే బండి సంజయ్ గారు నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా దమ్ముంటే రుజువు చేయి నీకు చాతనైతే సవాల్ను స్వీకరించని చెప్పి కూడా నేను అడుగుతా ఉన్నా తెల్లారి లేస్తే సొల్లు కబుర్లు చిల్లర మాటలు మాట్లాడుతూ అంటాడు ఆయన మొత్తం కేంద్రం పైసలే అంటాడు నేను అడుగుతున్నా మరి మొత్తం కేంద్రం పైసలే అయితే మరి నీ కర్ణాటకల రైతు బంధు ఎందుకు లేదు నీ కర్ణాటకల రైతు బీమా ఎందుకు లేదు నీ కర్ణాటకల 24 గంటల కరెంట్ ఎందుకు లేదు నీ కర్ణాటకలో ఊరూరికి నర్సరీ ఎందుకు లేదు నీ కర్ణాటకలో ఊరూరికి వైకుంఠధామం ఎందుకు లేదు నీ కర్ణాటకలో హరితహారం ప్రోగ్రామ్ ఎందుకు లేదు నీ కర్ణాటకలో కళ్యాణ లక్ష్మి ఎందుకు లేదు నీ కర్ణాటకలో 2,000 రూపాయల పింఛను ఆసరా పింఛను ఎందుకు లేదు మొత్తం నీ పైసలే అయితే మరి అక్కడ కూడా ఉండాలి కదా అన్ని రాష్ట్రాల్లో ఉండాలి కదా ఎక్కడ లేని తెలంగాణలోనే ఉంటే చూసి ఓర్వలేక గగ్గోలు పెడుతూ మళ్ళీ మీదికి వెళ్ళి చిల్లర మల్లర మాటలు మాట్లాడుతూ ఉన్నారు దయచేసి ఆలోచించండి మన చెమట మన రక్తంతో ఈరోజు దేశంలోని వెనుకబడ్డ ఇతర రాష్ట్రాలకు మనం వాళ్ళని ఆదుకుంటున్నాం మనం సాధుతున్నాం తప్ప మనను సాధినోడు ఎవడు లేడు ముఖ్యంగా ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 7 సంవత్సరాలుగా తెలంగాణకు తీరని అన్యాయం దగా చేస్తున్నది ఆయన ప్రభుత్వం ఒకటి రెండు కాదు ఎన్నో రంగాల్లో చెప్పొచ్చు ఇప్పుడే కృష్ణమోహన్ రెడ్డి అన్నాడు అన్నా మా గద్వాలకు మెడికల్ కాలేజ్ కావాలన్నా అని చెప్పినాడు మీకు తెలుసా అసలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొత్తం మన తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 68 ఏళ్ళు స్వాతంత్రం వచ్చిన తర్వాత 68 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వాలు తెలుగుదేశం ప్రభుత్వాలు కలిపి మన ప్రాంతంలో పెట్టిన మెడికల్ కాలేజీలు ఎన్నో మీకు తెలుసా ఒక ఉస్మానియా ఒక గాంధీ ఒక ఆదిలాబాద్లో కాలేజీ ఇంకొకటి నిజామాబాద్లో ఇంకొకటి ఆడిన పెట్టినారు 4 మెడికల్ కాలేజీ 68 ఏళ్లలో పెట్టినారు కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు 1-2 కాదు కొత్తగా 13 మెడికల్ కాలేజీలను స్థాపించిన ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కిందనే మాటను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అందులో మీ గద్వాల జిల్లాకు కూడా మొన్ననే ముఖ్యమంత్రి గారు క్యాబినెట్లో చెప్పినారు అన్ని జిల్లా కేంద్రాలకు కూడా మెడికల్ కాలేజీ వస్తుందని చెప్పినారు గద్వాలకు కూడా తప్పకుండా వస్తుంది అది కేసీఆర్ గారి మాట అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా కానీ ఇదే సందర్భంగా ఒకవైపు కేసీఆర్ గారేమో రాష్ట్రంలోని 32 జిల్లాలకు గాను 32 మెడికల్ కాలేజీలు కట్టే ప్రయత్నంలో ఉంటే దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం గత 7 సంవత్సరాలుగా కొత్తగా
కేంద్ర ప్రభుత్వం తరఫున 157 మెడికల్ కాలేజీలు ఇచ్చింది మొత్తం దేశమంతట. అలా తెలంగాణకి ఇచ్చింది ఎన్నో తెలుసా మీకు? దేశమంతా కలిపి 157 మెడికల్ కాలేజీలు మంజూరు చేస్తే తెలంగాణకి వచ్చింది ఎంత? గుండు సున్నా. ఒకటంటే ఒకటి ఇయలే. కేంద్రం ఐఐఎం అని చెప్పేసి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అనే ఒక సంస్థ ఉంటుంది, జాతీయ సంస్థ. ఈ ఏడేళ్లలో నరేంద్ర మోడీ ప్రభుత్వం కొత్తగా 16 ఐఐఎంలు ఏర్పాటు చేస్తే తెలంగాణకి ఇచ్చింది ఎన్ని ఎవరికైనా? ఎన్నో తెలుసా మీకు? గుండు సున్నా. ఈ ఏడేళ్లలో నరేంద్ర మోడీ ప్రభుత్వం కొత్తగా 80 పైచిలకు నవోదయ పాఠశాలలు దేశంలో మంజూరు చేస్తే తెలంగాణకి ఎన్ని ఇచ్చిందో ఎరికేనా? గుండు సున్నా. మరి అలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడే ఇక్కడుండే ఒక జాతీయ నాయకురాలు చెప్పాలా ఏం చేసిండు నీ మోడీ, ఏం చేసిండని అడుగుతా ఉన్నా. ఎన్నెన్ని కథలు చెప్పిండు మనకు. మేమొస్తే ఏమన్నాడు అన్నాడు, భాయ్యో బహనో మిత్రో ఆప్ సభీ లోగ్ జన్ ధన్ ఖాతా ఖోలో మే ధన్ ధన్ 15 లాఖ్ దేతా అన్నాడా లేదా? అన్నాడా లేదా? వచ్చినాయా వాళ్ళకన్నా 15 లాఖ్ ఇక్కడ వస్తున్నాయా? 15 లాఖ్ వచ్చిన వాళ్ళు చేయలే అవట్టురు భయ్ జరా. వచ్చినాయేందిడా? మీకేమైనా ప్రత్యేకంగా ఇచ్చినామో మోడీ అకౌంట్లో? ఈ దేశంలో ఒక్కని కూడా రాలే మొండి చేయి చూపిండి అవతల పడ్డారు. నల్లధనం తెస్తామన్నారు, ఏడాడికెళ్ళో పట్టుకొస్తామన్నా అన్నాడు. ఇంతవరకు నల్లధనం లేదు, ఉన్నదనమే ఆయనతో పోయే పరిస్థితున్నది. ఇవాళ వాళ్ళు మాట్లాడతారు కేసీఆర్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేస్తలేదని కూడా మాట్లాడతాడు బీజేపీ కాంగ్రెస్ వాడు. నేను అడుగుతున్నా, ఈ ఏడేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం 132,899 ఉద్యోగ నియామకాలు చేసింది. మరి నీ కేంద్ర ప్రభుత్వం ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతుందే, సిగ్గుందా మీకు మాట్లాడుతుంది కానీ అడుగుతా ఉన్నా. 8 లక్షల పైచిలకు ఖాళీలు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉంటే దాని గురించి నోరు మెదపరు, దాని గురించి మాట్లాడరు. కానీ పనిచేస్తున్న ప్రభుత్వాన్ని మాత్రం ఇలా ప్రజల్లో బద్నాం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఏమన్నారు మోడీ గారు అన్నాడు, కేంద్రంలో అధికారంలోకి వచ్చేటందుకు మై హరేక్ సాల్ దోదో లాక్ హమారే యువాకో రోజ్గార్ దేతాం అన్నాడు. 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తా ప్రతి సంవత్సరం అన్నాడు మోడీ గారు. మరి 7 ఏళ్ళైంది, ఎన్ని కోట్ల ఉద్యోగాలు రావాలి? 7 × 2 ఎంత? 14 కోట్ల ఉద్యోగాలు రావాలి. మరి అడుగుదామా డీకే అరుణ గారిని మోడీ గారిని, ఎక్కడ పోయినాయి నీ 14 కోట్ల ఉద్యోగాలని? అందుకే వచ్చేటప్పుడు మా నిరంజన్ రెడ్డి అంకులు చెప్తున్నాడు, వీళ్ళ వ్యవహారం ఎట్లుంది అంటే, వీళ్ళ వ్యవహారం ఎట్లుంది అంటే బాత్ కరోడోమే కామ్ పకోడోమే. పన్ మాటలేమో కోట్లల్లో చెప్తారు. మోడీ గారిని పోయి ఇంటర్వ్యూ చేసిండు ఒక ఆయన విలేకరి, సార్ మరి నువ్వు కోట్లల్లో ఉద్యోగాలు ఇస్తానో కదా, 7 కోట్ల ఉద్యోగాలని. ఏమన్నాడు తెలుసా మోడీ గారు? అబాబ్ గద్వాల్ జాతే హో వహా పే ఏక్ కోర్ట్ హే, కోర్ట్ కే సామ్నే ఏక్ బచ్చా అప్నా బండీ పే బజ్జీ బనా రా హే, ఏక్ బచ్చా అప్నా బండీ పే ఇడ్లీ బనా రా హే. వాడు ఇడ్లీ లేస్తోడు ఆయన ఇచ్చిన ఉద్యోగమేనట, బజ్జీ లేస్తోడు ఆయన ఇచ్చిన ఉద్యోగమేనట, ఎవరు మోడీ గారు చెప్తాడు. అందుకే అంటున్నారు బాత్ కరోడోమే కామ్ పకోడోమే. పాట మాటలేమో కోటలు దాటుతాయి, చేతలు మాత్రం ఎక్కడికి కూడా దాటాయి. ఎంత ఇజ్జత లేని మనుషులంటే వాళ్ళు చెప్తారు మొత్తం మాయే, ఆసరా పెన్షన్లలో మేమే ఉన్నాం, ఇండ్లో మేమే ఉన్నాం, అండ్ల మేమే ఉన్నాం. మరి అన్నిట్లో మీరే ఉంటే పక్కన కర్ణాటకలు ఎందుకు లేవు ఇవన్నీ? ఆ ప్రశ్న అడిగితే మాత్రం మేమేమే బెబ్బెబ్బే కన్నడ బరలా. కోవిడ్ వచ్చి ఇబ్బంది పడ్డారు, ఒక్క సంక్షేమ పథకం పెరిగిపోండి, ఒక్కటి ఒక్క సంక్షేమ పథకం పెరిగిపోండి. రాష్ట్ర ప్రజలను ఆదుకునేదానికి ఒక్క సంక్షేమ పథకం చెప్పండి. 32% నుంచి 41% మేము పెంచినాం, అందుకే ముందే పెంచినాం. ఒక్క పైసా ప్రత్యేక నిధులు తెలంగాణ రాష్ట్రానికి కోవిడ్ సమయంలో, ఎప్పుడు ఇతర రాష్ట్రాలకి ఇస్తారు? నువ్వేం పోస్తావు ఒక పక్క రాష్ట్రం నీకేది, పక్క రాష్ట్రం ఫసల్ బీమా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. రాజీనామా ఎందుకు చేయాలి? రాజీనామా 27 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులను, నీ సంస్థ, నువ్వు బినామీ సంస్థ, గ్లోబరైన సంస్థ వల్ల ఆత్మహత్య చేసేందుకు రాజీనామా ఇవ్వాలా? ఆర్టీసీ కార్మికులను ఆత్మహత్య చేసుకునే విధంగా పట్టించుకునేందుకు రాజీనామా ఇవ్వాలా? నేను రాజ్యాంగం తెలియదు అజ్ఞాని, ఆయన అజ్ఞాని, రాజ్యాంగం తెలియదు. 21 రాజ్యాంగం చెప్తారు దానికి.
అర్థం చేసుకోవాలి అని మేము రెడీ అయ్యాము ఢిల్లీకి ఎందుకు అడిగలే మరి అని ఇప్పుడు చెప్తున్నాను నేను ఏ కూడా రాజధాని ఇస్తాను మోడీ గారు రాజధాని వంటి చెప్తున్నాను అయ్యా ఎందుకు భంగి భంగి దండలు పెట్టచ్చు నిజం లెక్క మొత్తం భంగి దండలు పెట్టచ్చు నిజం లెక్క అని పోయి రాజధాని కొట్టే సరిపోతున్నాయి కదా ఢిల్లీ బిల్లు వేడి కదా మీ అయ్యస్తే ఈమె అయ్యా నేను కలిసిపోయి మూడు సార్లు కూర్చొని ఇద్దరు రాజీనామా వేరమని చెప్పారు ఆయన తుపాకి గ్రౌండ్ మాటలు నాడు గాని పడుచుకోండి మేము తుపాకి గ్రౌండ్ మాటలు రాజీనామా వేయాలి పక్క కూడా కేటీఆర్ రాజీనామా వేయాలి విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నందుకు రైతులు ఆత్మహత్య రైతులు ఆత్మహత్య చేసుకున్నందుకు నేను చిన్న చిన్నారిని ఆత్మ అత్యాచారం చేసుకుని శాంతి భద్రతలు మొత్తం లోపించాలి ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకున్నందుకు